మరణ మృదంగం నవల కంటిన్యూషన్ మరుసటి రోజు పేపర్ రాగానే నగరం అట్టుడికినట్టు ఉడికిపోయింది ఆసుపత్రిలో ఆరు హత్యలు కొంత దూరంలో మరొక ఇంట్లో దంపతుల హత్య ఆ దంపతుల్లో ఒకరు అదే ఆసుపత్రిలో పనిచేసే వారవటం ఎక్కడ చూసినా ఇదే చత్య ముఖ్యంగా ఆసుపత్రి ముందు జీపు ఆపి లోపలికి దుండుగులు ప్రవేశించి స్టెన్గన్తో వరుసగా హత్యలు చేసిన వైనం ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసింది పేపర్లో ఈ వార్త వసంత దాదాని ఆకట్టుకొనలేదు మరో వార్త అతని కలతపెట్టింది నార్కోటిక్స్ చట్టం ప్రవేశపెట్టబడింది ఇదిగో గొడ్డలు పెట్టి బిఎస్ఎఫ్ దేశపు ఎల్లల్ని కాపలా కాసే దళంకి ఎక్కువ అధికారాలు ఇవ్వబడ్డాయి అంటే లంచాల రేటు పెరుగుతుందన్నమాట అన్నిటికన్నా ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారుల మార్పిడి పెద్ద ఎత్తున జరగబోతుందన్న వార్త బయటికి పొక్కింది ఇటువంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి ద్వారా కొన్ని విషయాలు బయటికి పొక్కాయంటే మొత్తం మాఫియా పేకముక్కల్లా కూలిపోతుంది ముఖ్యులైన రాజకీయ నాయకుల్లో కనీసం నలభై మంది కటకటాల వెనుక ఉంటారు ఒక బాధ్యత గల పౌరుడిగా దేశపు పరిస్థితులు అలా అల్లకల్లోలం అవ్వకుండా చూడటం తన ధర్మం దేశమంతా చాలా సుభిక్షంగా సురక్షితంగా ఉందని సామాన్య పౌరులు అనుకున్నంతవరకే ఫాసిస్టు కేపిటలిస్టుల చర్యలు నిరాటంకంగా కొనసాగుతాయి ప్రజాస్వామ్యం ద్వారా కొల్లగొట్టడం వీలవుతుంది విషయం ఏమైందో తెలుసుకోవటం కోసం రిసీవర్ ఎత్తి వసంత దాదా శంకర్కి ఫోన్ చేయబోయాడు కానీ అంతలోనే ఫోన్ మోగింది ఎవరు అన్నాడు నేను రాముని దాదా ఏం రాము ఏమైంది ఆ అమ్మాయి కనపడింది ఇక్కడే ఉంది వసంత దాదా షార్ప్గా అడిగాడు ఎక్కడ బస్టాండ్లో ఏం చేస్తున్నారు మన వాళ్ళు నలుగురు ఐదుగురు ఇక్కడే ఉన్నారు మిగతాదనం వాళ్ళు ఒకరిద్దరు కూడా ఆమెను గుర్తుపట్టారు వాళ్ళింకా రంగంలోకి దిగలేదు ఇంతమంది ప్రయాణికుల మధ్య ఆవిడ దగ్గర నుంచి ఆ కాగితాన్ని ఎలా తీసుకోవాలా అని ఆలోచిస్తూ ఉండి ఉంటారు బహుశా మరి నువ్వేం చేయదలుచుకున్నా రాము ఇబ్బందిగా చాలామంది జలం ఉన్నారు దాదా కావాలంటే ఏదో విధంగా చంపేయవచ్చు కానీ వెంటనే జనం ముగుతారు శవం నుంచి ఉత్తరం తీయడం కష్టమవుతుందేమో అని ఆలోచిస్తున్నాను అన్నాడు ఆ అమ్మాయి ఎక్కడ ఉంది ఇప్పుడు టికెట్లు ఇచ్చే కౌంటర్ క్యూ పక్కన నిలబడి ఉంది చేతిలో హ్యాండ్ బ్యాగ్ ఉందా లేదు మరి ఆ కాగితాన్ని ఎక్కడ పెట్టుకుని ఉంటుంది రాము గతుక్కుమని నిజమే ఆ ఆలోచన రాలేదు అన్నాడు సంజాయిషి చెబుతున్నట్టు ఒక్క నిమిషం దాదా మళ్ళీ ఫోన్ చేస్తాను దాదా ఫోన్ పెట్టేసి కూర్చున్నాడు చాలా చిన్న సమస్య అనుకున్నది క్రమంగా క్లిష్టమవుతుంది అంతలో ఫోన్ మోగింది అయితే ఇది రాము నుంచి కాదు సలీం శంకర్ నుంచి ఆ బార్గో విశ్వేశ్వర శాస్త్రి గారి ఇంట్లో నుంచి ఒక్క పురుగు బయటికి రావటం లేదు లోపలికి ఎవరు వెళ్ళటం లేదు రాత్రి నుంచి ఇక్కడే కాపలా కాస్తున్నాను అన్నాడు విసుగ్గా శంకర్కి బెదిరించి పనులు చేయించుకోవడం క్షణాల్లో మర్డర్ చేయటం అలవాటు కానీ ఇలా ఓపిగ్గా అందులో ఒక ఆడపిల్ల కోసం గంటల తరబడి వేచి ఉండటం మొదటిసారి చాలా ఇరిటేటింగ్గా ఉన్నాడు అక్కర్లేదు శంకర్ ఆ అమ్మాయి మన వాళ్ళకు దొరికింది ఎక్కడా బస్ స్టాండ్లో ఉంది రాము ఇప్పుడే ఫోన్ చేశాడు నేను వెళ్తాను అక్కడికి తొందరగా అన్నాడు ఊహూ వద్దు ఒక నిమిషం ఆగి ఫోన్ చేయి అన్నట్టు బస్టాండ్కి వచ్చే ముందు ఆ అమ్మాయి ఎక్కడెక్కడికి వెళ్ళిందో తెలిసిందా ఆ బ్రహ్మానందం అని ఒక సునియాగాడి దగ్గరికి వెళ్ళింది అంతే మిగతా స్నేహితురాలిద్దరిని వాకాబు చేశారు మనవాళ్ళు ఉత్తరం గురించి అతడి మాటలకు అడ్డుపడుతూ వాడికేం తెలియదు దాదా మన గుండప్ప డీల్ చేశాడు వాడొక నబ్జా మనవాడు రెండు ప్రశ్నలు అడిగేసరికి ఏడవట మొదలు పెట్టాడు ఇంకా ఎక్కువ రప్చర్ చేయటం ఇష్టం లేక మనోడు వచ్చేశాడు గుండప్ప చెబితే ఇక తిరుగులేదు ఆ విషయం నిజమే ఇటువంటి వాటిలో గుండప్ప అత్యంత సమర్థుడు ఆ అమ్మాయి బ్రహ్మంకి ఏమి చెప్పలేదు అన్నది నిర్ధారణ అయినట్టే వసంతదాదా టైం లెక్క వేశాడు ఆ అమ్మాయి ఇంట్లో నుంచి బయటపడగానే శ్రీనివాసరావు ఇంటికి వెళ్ళి ఉంటుంది అక్కడి నుంచి ఈ మగ స్నేహితుడు అడు తర్వాత బస్టాండ్కి అంతే ఇంకెక్కడికి వెళ్ళటానికి టైం లేదు అంత తెల్లవారుజామునే స్నేహితురాలను లేపడానికి మొహటపడి ఉంటుంది శంకర్ ఈ బ్రహ్మం అనే కురవాడి దగ్గర ఆమె ఏమైనా డబ్బు తీసుకుందా అది కనుక్కోలేదు ఎందుకు అర్ధరాత్రి నిన్ను చూసి కట్టుబట్టలతో బయటపడిన ఆ అమ్మాయి డబ్బులు తీసుకొని ఉండదు బహుశా బ్రహ్మానందం ఇచ్చి ఉంటాడు అది అప్రస్తుతం అనుకో ప్రస్తుతం ఆ అమ్మాయి అమలాపురం బయలుదేరుతుంది నేను బస్టాండ్కి వెళ్తాను ఊహు వద్దు ఆ విశ్వేశ్వర శాస్త్రి ఇంటికి పోలీసులు ఎవరైనా వచ్చారా లేదు ఎందుకొస్తారు అవును రారు రావాలన్న తెలివితేటలు ఉంటే వాళ్ళు పోలీసులు అవరు నువ్వెళ్ళు శంకర్ ఆ ఇంటిని అంగులుంగ్ అంగులం గాలించి తర్వాత నాకు ఫోన్ చెయ్యి మరి ఆ అమ్మాయి దాని సంగతి నేను చూసుకుంటాను మన దగ్గర మంచి కండిషన్లో ఉన్న జీపులు ఎన్ని ఉన్నాయి రెండున్నాయి ఒకటి రాము దగ్గర ఉంది రెండో జీపు వేసుకుని గుండెప్పని బస్టాండ్కి వెళ్ళమను మిగతాది రాముకి చెబుతాను నువ్వు ఫోన్ పెట్టి అవతల నుంచి రాము ఫోన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు శంకర్ ఫోన్ పెట్టేయగానే అది తిరిగి మోగింది నేను రాముని ఆ అమ్మాయి బట్టల్లో అది లేనట్లుంది మనవాడు తడిమి చూశాడు సర్లే గుండప్ప అక్కడికి వస్తున్నాడు రెండు జీబుల్లో బస్ని ఫాలో అవ్వండి బస్ను మధ్యలో ఆపి ఆమెను ఎక్కించుకోండి రెండు బెదిరిస్తే ఆ ఉత్తరం సంగతి చెప్పేస్తుంది చెప్పగానే అడవిలోనే చంపేయండి శవం ధరగకుండా కప్పి పెట్టేయండి కిడ్నాపింగ్ కేసు మాత్రమే ఉంటుంది మడ్డరుండదు రెండు జీబులెందుకు నేనొక్కర్నే వెళతాను మధ్యలో జీపు పాడవితే రాము నాలి ఖర్చుకుని సర్లే దాదా సారీ అని పెట్టేశాడు వసంతదాదా కూడా ఫోన్ పెట్టేసి ఇక శంకర్ దగ్గర నుంచి వచ్చే వార్త కోసం ఎదురు చూడసాగాడు ఒక జీబు పాడైతే మళ్ళీ ఇంకో ఇంత ప్రయత్నం చేయవలసి వచ్చే అవసరం లేకుండా రెండు వాహనాన్ని పంపాలన్న ఆలోచన చేయగలిగినందుకే వసంతదాదా ఒక గొప్ప మాఫియా లీడర్ కాగలిగాడు నాలుగు గోడల మధ్య కూర్చుని దేశపు నాలుగు దిక్కుల్ని పాలించగలుగుతున్నాడు ఉత్పల సిగ్గుతో కుదించుకుపోయింది అదృష్టవశాత్తు ఎక్కువ మంది చూడలేదు కాబట్టి సరిపోయింది ఎందుకో ఉన్నట్టుండి కౌంటర్ దగ్గర గొడవ జరిగింది నిక్కరేసుకుని రౌడీలా ఉన్న ఒక మనిషి డైరెక్ట్గా కిటికీలో చెయ్యి పెట్టి టికెట్ అడిగాడు క్యూలో ఉన్న ఇంకొకడు ఘర్షికి దిగాడు క్షణాల్లో కౌంటర్ దగ్గర గొడవ జరిగింది క్యూకి పక్కగా ఉన్న ఉత్పల చుట్టూ నలుగురు చేరారు అందులో నుంచి బయటికి రాలేకపోయింది గొడవ జరుగుతూ ఉండగా ఆ నిక్కరేసుకున్న వ్యక్తి చెయ్యి వెనక నుంచి ఆమె ముందుకు వచ్చింది ఏం జరుగుతుందో గ్రహించేలోపో అతడి చెయ్యి ఆమె జాకెట్ పైన స్తనమధ్యాన్ని తడవటం జరిగిపోయింది మరో చెయ్యి నడుము మీద నుంచి కిందికి జారింది ఇదంతా స్పిట్ సెకండ్లో జరిగిపోయింది ఎంత తొందరగా గొడవ మొదలైందో అంత వేగంగా చల్లారిపోయింది క్యూ మామూలుగా ఉంది దెబ్బలాట పెట్టుకున్న ఇద్దరు క్యూలో లేరు ఉత్పలికి మొహం తిరుగుతున్నట్టు అనిపించింది ఒళ్లంతా చెమట పట్టింది చుట్టూ చూసింది ఎవరూ గమనించలేదు గమనించినా ఇద్దరు బలిష్ఠులు ఆ అల్లరి పని చేస్తూ ఉండగా అడ్డుకునే ధైర్యం కానీ మందలించే తెగువ కానీ సామాన్యులకు ఉండదు చూసి చూడనట్టు వదిలేశారు ఆమె అవస్థని ఒకరే గమనించారు అమ్మాయి నువ్వెక్కడికి వెళ్ళాలి అన్న స్వరానికి తెప్పరిల్లి ఎలాగో నోరు పెగిలించి అమలాపురం అంది అవతల వ్యక్తి లావుగా పొడుగ్గా ఉన్నాడు బట్టతల కాస్త ఉంది అచ్చం ఎస్వి రంగారావులా ఉన్నాడు చూడగానే మంచి అభిప్రాయం కలుగుతుంది అమలాపురం అన్నాక ఉత్పల ఏం చేయటమా అని ఆలోచించింది తన దగ్గర డబ్బు లేవు అసలు కౌంటర్ దగ్గర తనెందుకు నిలబడిందో ఆమెకి తెలియదు ఎవరన్నా అడుగుదామనుకుంది అడిగితే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోకుండా ఉంటారా ఇవేమీ ఆలోచించలేదు ఇప్పుడీ పెద్ద మనిషికి ఎలా ఇవ్వాలి డబ్బు అన్న ఆలోచనలో పడింది ఇంతలో అతడు టికెట్ తీసుకుని దగ్గరికి వచ్చి ఆమె చేతిలో దాన్ని పెడుతూ లోపలికెళ్ళాక చూసుకుందాంలే అమ్మాయి అని హడావిడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బస్సుల్లో అతని బతిమాల వచ్చలే అనుకుంటూ ఆమె ఒడిగా వెళ్లి బస్సు ఎక్కింది ఎంత తొందరగా ఈ మహానగరం నుంచి బయటపడదామా అని ఆమె మనసు ఒత్తిడి చేస్తుంది ఆమె టికెట్ నెంబర్ చూసుకుని వెళ్లి సీట్లో కూర్చుంది ఇరువైపు సీట్లు ఖాళీగా ఉన్నాయి ముగ్గురు కూర్చునే సీటు అది బస్సు ఇంకో రెండు నిమిషాల్లో కదలబోతూ ఉన్ననగా ఆ మిగతా టికెట్లు వాళ్ళిద్దరూ వచ్చారు అందులో ఒకరు తనకి టికెట్ కొనిచ్చిన మనిషి కారులో వెళ్లకుండా ఎందుకు బస్సు ప్రయాణం అని ఆ మనిషి పక్కనున్న తనతో అంటున్నాడు ఆ రెండో వ్యక్తి పొడుగ్గా ఉన్నాడు నుదిటి మీదికి జుట్టు నిర్లక్ష్యంగా పడుతుంది ఆ మాటలు విన్నట్టు లేదు కళ్ళెక్కడో చూస్తున్నాయి తన సీటు దగ్గరికి వచ్చి అక్కడో అమ్మాయి ఉండటం చూసి కంగారు పడినట్టుగా కనిపించాడు అది గమనించిన ఎస్వి రంగారావులా ఉన్న వ్యక్తి నీకు కిటికీ దగ్గర సీటు కావాలన్నావు నాకు కాలు చాపుకోవడానికి ఈ చివర సీటు కావాలి మధ్యలో అమ్మాయి పాపం కూర్చోనివ్వు ఏమన్నా నీకేమన్నా అభ్యంతరమా ఉత్పులా లేదన్నట్టు తల ఊపింది ఉన్న ఇద్దరు భారీ మనుషులు అవటంతో కాస్త ఇరుగ్గా ఉన్నట్టు అనిపించింది కానీ అదెంతో నిశ్చితంగా ఉన్నట్టు అనిపించింది ఒక తల్లి పక్షి రెక్కల మధ్య ఒదిగి బయట ప్రపంచపు బీభత్సం నుంచి తప్పించుకున్న భావన అది ఇంతలో డ్రైవర్ బెల్కొట్టాడు పక్కన కూర్చున్నది అమ్మాయి అని అని గుర్తించకుండా గడ్డం కింద చేయి ఆంచి కిటికీలోంచి బయటికి చూస్తున్న వ్యక్తి చిత్రంగా అనిపించాడు అతడి కళ్ళు ఒకచోట ఎక్కడో శూన్యంలోకి చూస్తున్నట్టు ఉన్నాయి ఉత్పల తలదించుకుంది బస్సు తొందరగా కదిలితే బావును అని మాటిమాటికీ అనుకుంటుంది ఏ అమ్మాయి ఇరుగ్గా ఉందా ఉత్పల తేరుకొని అబ్బే లేదంకుల్ అంది అతడు అదిరిపడి అంకులా అని కీచుమని అరిచాడు ఆ తరువాత ఆసువుగా చెప్పాడు అల్లనల్లన వెతికి చూసినా తలను తల్ల ఇంటికులు ఒకటి లేదు మెల్లమెల్లన వయసు పైబడినా ఏ పిల్ల వరకు అంకులనలేదు ఉత్పలా కళ్ళు ఇప్పరితం చేసుకుని అతడి వైపు చూసింది అతడు స్నేహపూరితంగా నవ్వాడు నా పేరు బిల్వనుడు ఆ పేరు ఎలా వచ్చింది అని అడక్కు మనం ఇంకా పన్నెండు గంటలు ప్రయాణం చేయాలి అప్పుడు చెబుతాను కటువైపు కూర్చున్న వాడి పేరు జానీ సీరియస్ టైప్ అఫ్కోర్స్ నీలాంటి అమ్మాయిలు అలాంటి వాడినే ఎలక్ట్ చేస్తారనుకో అన్నట్టు నీకు ప్రేమంటే తెలుసా ఉత్పల బిత్తరపోయి తెలీదు అంది ఒకరికి సరిపోయే జాగాలో ఇద్దరు ఇమడటం అలాగే ఇద్దరికి సరిపోయే జాగాలో ముగ్గురు ఇమడటాన్ని ఏమంటారో తెలుసా ఆమె మరింత కంగారు పడి తెలీదు అంది ఏపీఎస్ఆర్టీసీ బస్ సీటు నీకు ఇరుగ్గా ఉన్నట్టుంది బాధ మర్చిపోవడానికి కావాలంటే నీకు ఇరుకు మీద ఒక కందపద్యం చెబుతాను విను ఈ పద్యం చెబుతుండగా మూడో పాదంలో మన ముగ్గురిని అన్నది అధిక పదం రెండు వ్యర్థగణాలు అంది ఉత్పల వెంటనే పండిత ఇశ్వేశ్వర శాస్త్రి కూతురు ఆమె ఈసారి బిత్తపోవటం బిల్హనుడికి వంతైంది అతడు ఆసుకవిత్వంలో ఇంతవరకు ఎవరూ తప్పులు పట్టుకోలేరు ఆ మాటే జానీతో అన్నాడు అప్పటి వరకు బయట చూస్తున్న జానీ ఆలోచన నుంచి తెప్పరిల్లినట్లు తల తిప్పి బిల్లు మొత్తం మాఫియా గ్యాంగ్ అంతా పొద్దునే ఈ బస్టాండ్లో కాసిందేమిటి అన్నాడు అప్పుడప్పుడే కొద్ది కొద్దిగా భయం ఛాయల్ నుంచి బయటికి రాబోతున్న ఉత్పల బాంబు పడినట్టు అదిరిపడి చివాలను చీట్లో నుంచి లేవబోయింది అంతలా బస్సు కదిలింది ఏం అమ్మాయి ఏమైంది లేదు ఏం లేదు ఉత్పలా కంఠం వణికింది చాలాసేపు ఆమెకేం చెయ్యాలో తెలియలేదు బస్సు ఊరి బయటికి వచ్చాక స్పీడ్ అందుకుంది దాని ముందొక జీపు వెనక ఒక జీపు అనుసరిస్తున్నాయి ముందు జీపులో రాము మరో ఇద్దరు మూడు గల్లతో ఉన్నారు వెనుక జీపులో గుండప్ప ఉన్నాడు బస్సు వేగంగా సాగిపోతుంది ఏదో అనబోతూ ఉత్పలవైపు చూసిన బెల్హనుడు విస్మయంతో ఏమిటి ఏమైంది అని మళ్లీ అడిగాడు ఆమె మొహాన్ని పరిశీలనగా చూస్తూ ఏంలేదు అంద అందామే కంగారుగా జానీ కళ్ళు మూసుకొని ఈ సంభాషణ వినకుండా తన లోకంలో తనున్నాడు అంతలో బస్సు సాగింది అందరూ ముందుకి పక్కలికి చూశాడు అప్పటికే బస్సు ఊరు దాటి నలభై కిలోమీటర్లు వచ్చేసింది చుట్టూ కొండలు చిన్న అడవి జానీ కళ్ళు ఇప్పాడు ఈ లోపల బస్ డ్రైవర్ కిటికీలో నుంచి తల బయటికి పెట్టి ఏదో మాట్లాడుతున్నాడు జానీ కూడా బయటకు చూశాడు అప్పుడు అర్థమైంది బస్ ఎందుకు ఆగిందో బస్కు ముందు జీపు ఆగిపోయి ఉంది రోడ్డు మధ్యగా జీపు ఉంది పక్కకి తోసి దారి వదులు అంటున్నాడు డ్రైవర్ ఈ లోపల బస్ ద్వారం దగ్గర చప్పుడయింది బనీస్ తీసుకుని ఇద్దరు లోపలికి ఎక్కారు వాళ్ళ మహాలకు అడ్డంగా గుడ్డెలున్నాయి చేతిలో స్టెన్ గన్స్ ఉన్నాయి బస్సులో ఒక్కసారి ఆహాకారాలు చెలరేగాయి తల్లు అప్రయత్నంగా పిల్లల్ని దగ్గరికి తీసుకున్నారు ఎవరో వెనక నుంచి ఆపకుండా క్యువ్వున అరుస్తున్నారు నోటికి గుడ్డ అడ్డుగా కట్టుకున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకడు జేబీలో నుంచి మరో పిస్తోలు తీసి గాలిలో పేల్చాడు బస్సు అంత ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యింది ఆ నిశ్శబ్దంలో నుంచి వాడి గొంతు కంచు మోగినట్టు వినిపించింది ఎవరూ కదలకండి కదిలితే చంపేస్తాం అందరూ శిలా ప్రతిమల్లా కూర్చుండిపోయారు ఆ ఇద్దరు ఒక్కొక్క సీటే వెతుక్కుంటూ వస్తున్నారు ఒకడు ఉత్పలవన్న సీటు దగ్గర ఆగాడు అప్పటికే ఆమె మోకాల మీద వరకు పూర్తిగా వంగిపోయి మొహాన్ని దాచుకోవడానికి ప్రయత్నిస్తుంది ఏ లే అన్నాడు కటువుగా ఆమె కదల్లేదు లోపగా రెండోవాడు కూడా అక్కడికి పరిగెత్తుకు వచ్చాడు ఉత్పలికి ఇటువైపు బిలిహనుడు ఉన్నాడు కిటికీ వైపు జానీ ఉన్నాడు ఇద్దరు కూడా తమ ముఖాలకి చేతి రూమాలు అడ్డుపెట్టుకున్నారు స్టెన్గన్ పట్టుకున్న వ్యక్తి బిలిహుని భుజం పట్టుకుని పక్కకి విసురుగా లాగుతూ తప్పుకోబే అన్నాడు బిలిహను లేచి దూరంగా వెళ్ళి నిలబడ్డాడు వాడు ఉత్పల రెక్క పట్టుకుని పైకి లేపాడు అప్పటి వరకు భయంతో నోటమాట రాక గువ్వలా ముడుచుకుపోయి ఉన్న ఉత్పల వాడి చేయి మీద పడేసరికి హిస్టీరియా వచ్చిందల్లా నన్నొదులు నన్నొదులు అని గింజుకోసాగింది వాడు స్టెన్గంతో ఆమె భుజం కిందికి గట్టిగా పొడిచాడు కెవ్వున అరిచింది లే అన్నాడు మరోసారి ఆమె లేచి నిలబడబోయి భయంతో కాలు సహకరించకపోగా మళ్లీ కూలబడింది ఈసారి రెండోవాడు కూడా సాయం చేశాడు ఇద్దరూ కలిసి ఆమెను బలవంతంగా లేపారు జానీ ఏ క్షణమైనా పేరటానికి సిద్ధంగా ఉన్నట్టు మెరుస్తున్న ఆ స్టెన్గెన్ వైపు చూస్తూ ఊరుకుండి పోయాడు ఆమెను దాదాపు ఈడ్చుకుని గేటు వరకు లాక్కెళ్లారు బలవంతంగా కిందికి దింపి తలుపు వేస్తూ డ్రైవర్తో మేము వెళ్ళిన ఐదు నిమిషాల వరకు బస్ కదలకూడదు అర్థమైందా అని తమ జీబు దగ్గరికి వెళ్ళిపోయాడు బస్సులో అందరూ ఒక్కసారిగా సంతృప్తితో నిట్టూర్చడంతో హా అన్న శబ్దం గాల్లో నుంచి వచ్చింది ఆడవాళ్లు తమ నగులు తడిమి చూసుకున్నారు తీసుకెళ్లిన ఆ పిల్లని వాళ్ళు ఏం చేస్తారని కుతూహలంగా కిటికీలోంచి బయటికి చూస్తున్నారు మగోళ్ళు ఘోరం ఘోరం పట్టపగలే ఏమిటి దారుణం అని లెంపలేసుకుంటున్నారు ఒక ముసలమ్మ కలికాలాన్ని తిట్టింది అమ్మ ఏం జరిగిందే అని పిల్లలు అడిగిన ప్రశ్నకి ఏం లేదు ఊరుకో అని కసిరి ఇంటికెళ్ళాక ఈ సంఘటన గురించి చెల్లికి పక్కింటి వాళ్లకు ఎంత థ్రిల్లింగ్గా చెప్పొచ్చో ఆలోచించుకుంటున్నారు ఆడపడుచులు ఆ బస్సు మన దేశమే దుప్పులు గుంపు మీద సింహం పడినా పిల్లని లాక్కెళ్లకుండా కొమ్ములతో నిరోధించడానికి ప్రయత్నిస్తాయి ఆ జీవాలు ఆ పాటికి కూడా చెయ్యరు మన ప్రజలు తుపాకీకి ఎదురెల్లకపోయినా ఎంత తొందరగా ఆ జీపు వెళ్ళిపోతే అంత బావుంను అన్న మనస్తత్వానికి లొంగిపోవడం ఎంతో దారుణం ఈ లోపల ఉత్పలిని జీబు దగ్గరికి లాక్కెళ్లిన వ్యక్తులు అక్కడ ఆగారు వెనుక నుంచి గుండప్ప తోలుతున్న జీపు బస్సును దాటుకుని ముందుకెళ్లి ఆ జీపు పక్కన ఆగింది ఈ రెండు జీబులు బస్కి పది గజాలు ముందున్నాయి ముందు జీపు డ్రైవింగ్ సీట్లో ఉన్న రాము దిగి గుండప్ప దగ్గరికి వచ్చాడు మీరందరూ ఈ జీపులో వెళ్ళిపోండి నేను దీన్ని తీసుకుని అడ్డదారిలో అడవిలోకి వెళ్ళి సంగతి కనుక్కుంటాను అన్నాడు నీతో పాటు ఇంకెవరు అవసరం లేదా ఇద్దరొస్తారు వాళ్ళు గ్రూపులుగా విడిపోయారు ఉత్పలని తీసుకుని రాము తన జీపు వైపుకు నడవసాగాడు ఉత్పలని గూండాలు పోగా బిల్వనుడు తన సీటు దగ్గరికి వచ్చాడు అంతలోనే జాని తన సీటులో నుంచి లేచాడు పాపం చాలా మంచి అమ్మాయి పావురంలా ఉంది కదూ జానీ మాట్లాడలేదు డ్రైవర్ ముందున్న అద్దం గుండా బయట దృశ్యాన్ని చూశాడు అదే సమయానికి రెండు గ్రూపులు తలోజీపు దగ్గరికి విడిపోతున్నాయి జానీ తల తిప్పి వైపు చూశాడు అతని కళ్ళలో భావాన్ని అర్థం చేసుకున్నట్టు బిలుహనుడు తలూపి ఆ పిల్ల పక్కన కూర్చోగానే నీ మొహంలో మెరిసిన భావాన్ని చూశానులే అన్నట్టు నవ్వాడు రిస్క్ అవుతుందేమో వాళ్ళ దగ్గర కనీసం నాలుగు స్టెన్ గల్లున్నాయి మన దగ్గర రెండే అవైనా ఆరు గుళ్ళ పిస్తోళ్ళు జానీ ఆ మాటలు వినిపించుకోలేదు ఉత్పల ఉన్న పొజిషన్ను చూస్తున్నాడు ఆమెకు ఇరువైపులా ఇద్దరు నడుస్తున్నారు జీపు సమీపంలోకి తీసుకెళ్తున్నాడు జానీ బిల్హనుడి వైపు చూశాడు కళ్ళు మాట్లాడుకున్నాయి బిల్హనుడు డ్రైవర్ సీటు దగ్గరికి వెళ్ళి అతని పక్కకు జరగమని ఆ సీట్లో కూర్చున్నాడు డ్రైవర్ ఏదో అభ్యంతరం చెప్పబోయి అతని మొహంలో కనిపిస్తున్న హిప్నాటిక్ డిటర్మినేషన్కి స్తబ్దుడై అప్రయత్నంగా పక్కకి జరిగాడు జానీ తలుపు పక్కకు నొక్కి జోబీలో నుంచి పిస్టల్ తీసి రెడీగా పట్టుకున్నాడు అది చూసిన పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి ఏయ్ ఏమిటది ఏం చేస్తున్నావు అని అరవబోయాడు అతడి మాట పూర్తిగా బయటికి రాకముందే జానీ చెయ్యి వేగంగా వెళ్ళి అతడి నోటి మీద చెరించింది ఇంకెవరైనా అయితే ఇటువంటి విషయాల్లో కాస్త జాలి చూపిస్తాడేమో కానీ జానీకి అలాంటి కనికరం ఏమీ లేదు ఎవరు మాట్లాడకండి తలలో బాగా ఉంచి కూర్చోండి అంటూ హెచ్చరించాడు ఆ లోపల బస్సు కదిలింది ఆ శబ్దానికి జీపులోకి ఉత్పలని ఎక్కిస్తున్న మనుషులు తెప్పి చూశారు అప్పుడే కాదు కొంచెంసేపు ఆగు అని అరిచాడు వాళ్ళలో ఒకడు డ్రైవర్ని ఉద్దేశించి వాళ్ళు ఈ బస్సు విషయం పెద్దగా శ్రద్ధ తీసుకోలేదు తుపాకీ చూపించగానే మామూలు మనుషులు ఎలా బెదిరిపోతారో అనుభవపూర్వకంగా వాళ్ళకి తెలుసు డ్రైవరే బస్సును ముందుకు తీసుకువస్తున్నాడని అనుకున్నారు వాళ్ళు అది బయలుదేరే సమయానికే గుండప్ప తన అనుచరులతో జీపు ఎక్కేసి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఉన్నట్టుండి బస్సు వేగం అందుకుంది గేరు మార్చే ప్రయత్నం ఏదీ చేయలేదు బిలుహనుడు రెండో గేరులోని స్పీడ్ పెంచాడు ఆ శబ్దానికి బస్సు గాలిలో ఆకుల అటూ ఇటూ ఊగిపోతూ ముందుకు వెళ్ళింది బస్సులో ఉన్న జనం ఆహాకారాలు చేస్తూ చేతులు తలకి అడ్డుపెట్టుకుని ప్రాణరక్షణ కోసం ముందుకు వంగారు అపాయం అప్రయత్నంగానే వాళ్ళకి దాన్ని నేర్పింది జానీ జానివెనుక జరుగుతున్న కలవరాని గమనించే స్థితిలో లేడు అతడి చూపు ఉత్పల మీదే ఉంది కనురెప్పపాటిలో బస్సు గుండప్ప బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న జీపును చేరుకుంది ఊహించని ఈ పరిణామానికి ఉత్పలికి చెరోవైపు ఉన్న గుండాలు నిరుత్తురలై ఆమెను వదిలి చేతిలో ఉన్న స్టెంట్ గన్ను బస్సు వైపు తిప్పారు మామూలు పరిస్థితిలో అయితే ఆమె ఏం చేసదో కానీ అప్పటికే మరణం ఇంట్రుకవాసి దూరంలో తరుముతూ ఉండటం వల్ల వచ్చిన తెగింపుతో ఉత్పల వాళ్లు వదిలేయగానే నేల మీదకి జారిందల్లా పక్కకు దొల్లింది ఇంత గొడవ జరుగుతున్న కంగారు పడని వాళ్ళలో రాము కూడా ఉన్నాడు అతడు అలాంటి పరిస్థితుల్ని అంతకుముందు ఒకటి రెండుసార్లు చూశాడు ఊహించని పరిస్థితుల్లో మనుషులు ఈ విధంగానే పానిక్ అవుతారని అతడికి తెలుసు అయితే అతడు భయంతో దిక్కుతోచకుండా డ్రైవర్ బస్సును అలా తీసుకువస్తున్నానని భావించాడు జీపుల మధ్య గుండా బస్సు ముందుకు సాగిపోతుందని అనుకున్నాడు పక్కనున్న స్టెన్ గన్ తీసుకుని జీపుకు అటువైపు దిగాడు అప్పటి వరకు అతడు ఊహించినట్టే బస్సును తీసుకువచ్చిన బెల్వనుడు అక్కడి వరకు వచ్చాక చటుక్కున స్టీరింగ్ పక్కకి తిప్పాడు బస్ వేగంగా వచ్చి గుండప్ప కూర్చున్న జీపును పక్కనుంచి తాకింది చెవులు బద్దలయ్యేటంత శబ్దంతో జీపు గాలిలోకి ఎగిరి పక్కకు దొర్లింది జీపు కింద చిక్కుకున్న అనుచరుడు ఆత్నాదం గాలిలో కలిసిపోయింది జీపులో వాళ్ళు ఏమయ్యారో తెలియదు వాళ్ల అరుపుల్ని బస్సు శబ్దం డామినేట్ చేసింది బస్సు లోపలి వాళ్ళు ఎలా ఉన్నారో బిల్హునుడు పట్టించుకోలేదు అతడి చూపు ఉత్పల మీదే ఉంది ఆమె పక్కకు జరగటం గమనించగానే అతడి చేతులు చకచకా గేళ్లు మార్చినాయి బస్సు రివర్సులోకి వచ్చింది బస్సు వెనక్కి రావటం గమనించగానే రాముకి జరుగుతున్నది ఏమిటో అర్థమైంది బస్సును డ్రైవ్ చేసిన మనిషి వెళ్ళిపోవటానికి ప్రయత్నించటం లేదని తమను ఎదుర్కోవటానికే వస్తున్నాడని గమనించగానే టప్ టప్ అని స్టెన్గన్ గన్ మొదలుపెట్టాడు బెనుహలను ముందున్న అద్దం బల్లున బద్దలయ్యింది ఈ లోపల ఉత్పల పక్కనున్న గూండాలు కూడా తమ గన్స్తో బస్సు మీద గుళ్ల వర్షం కురిపించసాగారు కానీ అది క్షణంసేపు మాత్రమే బస్సు డోరు పక్కనే నిలబడి అప్పటి వరకు చూస్తున్న జానీ ఒక జీపు పక్కకి పడిపోగానే చెయ్యి బయటికి పెట్టి రెండుసార్లు పిస్టోల్ పేల్చాడు ఇద్దరు గూండాలు అరుస్తూ ముందుకు పడ్డారు వాళ్ల చేతిలో తుపాకీలు నేలరాలాయి అంత వేగంగా వెనక్కి వెళ్తున్న బస్సులో నుంచి జానీ తెరుచుకుని కిందికి దూకాడు నేల మీద పడిపోగానే స్ప్రింగ్లా కదిలి పడిపోయిన జీపువైపు మళ్లీ ఒక్కసారి పిస్తోలు పేల్చాడు బెల్హనుడు వైపు గన్ని గురిపెడుతున్న గుండప్ప భుజంలోకి గుండు దూసుకుపోయింది ఎన్నో హత్యని సమర్థవంతంగా నిర్వహించిన ఆ రౌడీ కూడా అవతల వ్యక్తి సామర్థ్యానికి అదిరిపోయి బుల్లెట్ బాన్ని క్షణకాలం మర్చిపోయాడు ఈ లోపల జాని జీపు వెనుక భాగానికి చేరుకున్నాడు జీపు చక్రాల కింద నుంచి మరోసారి రాము కాలవైపు గురిపెట్టి కాల్చాడు వికృతంగా కేకపడుతూ రాము కిందికి కూలిపోయి అడుగు నుంచి జానీని గమనించి ప్రాణభయంతో తుప్పల్లోకి జారడానికి ప్రయత్నించాడు అయితే అటువైపు చిన్న లోయ ఉన్న సంగతి ఆ తొందరపాటిలో అతడు గమనించలేక అటు జారాడు రివర్సులోకి వచ్చిన బస్సుని ఆపే ప్రయత్నం ఏమీ చేయకుండానే బిల్వనుడు డ్రైవింగ్ సీట్లో నుంచి దూకడంతో పెద్ద జెర్క్తో బస్సు ఆగిపోయింది అప్పుడు వినపడింది బస్సులో వాళ్ళు భయంతో చేస్తున్న అర్థనాదాల శబ్దం అతడు దాన్ని పట్టించుకోకుండా జీపు దగ్గరికి పరిగెత్తి ఎగిరి కూర్చున్నాడు ఈ లోపల జానీ కింద నుంచి వేలుగ్గా బయటికి వచ్చి అదే ఊపులో ఉత్పలని ఒక బొమ్మలా పట్టుకుని జీపు కదలడం ఏమిటి ఒకేసారి జరిగాయి మిగతా గుండాలు తమ ఆయుధాలు సర్దుకునే లోపలే జీపు గాలిలో పరిగెత్తింది ఇద్దరూ దాదాపు అరగంట చర్చించుకొని ఒక వ్యూహాన్ని పన్ని ఎంతో ప్లాన్గా చేసినట్టు నిర్వహించిన ఆ రెండు నిమిషాల అటాక్లో ఏమాత్రం కొద్దిగా అటూ ఇటూ జరిగినా లేక మరో పాటు ఆలస్యం అక్కడ జరిగినా వాళ్ళిద్దరి శరీరం తూట్లు తూట్లు పడేదే ఇద్దరు చెరోక మిషన్లా పనిచేశారు ఆ రెండు నిమిషాలు బాగా షాక్లో ఉన్నట్టుంది ఆ అమ్మాయి అన్నాడు బిలివనుడు సృహలేని ఉత్పల వంక చూస్తూ అపాయంలో ఉన్నంతసేపు ఆమె ప్రాణాల కోసం పరిగెడుతూనే ఉంది చివరికి విషవలయంలో ఇరుక్కుని దాదాపు ప్రాణం పోగొట్టుకునే స్థితికి వెళ్ళింది ఆమె కళ్ళ ముందే రక్తం ఏరులై పారింది చివరికెలాగో రక్షింపబడింది ఒకసారి తను రక్షింపబడ్డానని తెలిసాక అప్పటి వరకు అనుభవించిన టెన్షన్ ఆమెను పోగొట్టింది పక్కకు వంగి జానీ తొడమీద తలవాల్చి నిస్స్రానంగా కళ్ళు మూసుకుని అలాగే నిద్రలాంటి మైకంలోకి జారుకుంది జీపు పక్క ఊరు చేరుకోవడం ఎక్కడ వదిలేసి టాక్సీలో నగరానికి వెనక్కి రావటం తమని ట్యాక్సీవాడు గుర్తుపట్టకుండా ఆసుపత్రి దగ్గర దాన్ని ఆపి తనని లోపలికి తీసుకెళ్తున్నట్టు నటించి మరో ట్యాక్సీలో మార్చడం ఇవేమీ ఆమెకి తెలియదు జానీ గదిలో అతడి పక్క మీద ఆమెను పడుకోబెట్టగా బిలవనుడు చుట్ట వెలిగించుకుంటూ అన్నాడు చాలా అడ్వెంచర్ చేశాం బాస్ మనని కాని వాళ్ళు గుర్తుపట్టి ఉంటే రేపటికి మనిద్దరి పని ఆకరు